బోధనా పద్ధతులు అనేటువంటి అంశం చూద్దామండి. ఈరోజు ఈ బోధనా పద్ధతులు అనేవి వివిధ ప్రక్రియలకి ఒక్కొక్క విధంగా ఉండడం అనేది జరుగుతుంది. తెలుగు అంటేనే కొన్ని ప్రక్రియల యొక్క సమూహంగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా సాహిత్యం అనేటువంటి ఒక పదాన్ని మనం ఎప్పుడూ వింటూనే ఉంటుంటాం. అసలు సాహిత్యం అంటే ఏమిటి అంటే, సాహిత్యం అంటే హితం, మేలు, శ్రేయస్సు మరియు పురోభివృద్ధి అనేటువంటి యొక్క అర్థాలతో కూడి ఉండటం అనేది జరుగుతుంది. సాహిత్యం అనేటువంటిది మనకి మేలు అనేటువంటి అంశం, హితం అనే అంశం. హితం అంటేనే మంచి, మంచిని తెలియజేసేటువంటిది సాహిత్యం అంటారు. కాబట్టి మనకు మేలు చేసేటువంటి అంశం కూడా సాహిత్యం ఇక్కడ భావించడం జరుగుతుంది. కాబట్టి సాహిత్యం అనేటువంటిది హితం, మేలు, పురోభివృద్ధి అనే అర్థాలతో కూడి ఉండటం జరుగుతుంది. సాహిత్యం యొక్క సృజన మొట్టమొదటగా మన యొక్క తెలుగులో వచన రూపంలో కాకుండా పద్య రూపంలోనే వెలువడడం అనేది జరిగింది. సాహిత్యం అనేది మొట్టమొదటిగా ఏ యొక్క రూపంలో వెలువడిందంటే పద్య రూపంలోనే వెలువడడం జరిగింది. కాబట్టి సాహిత్య ప్రక్రియలో పద్యానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క సాహిత్య ప్రక్రియల గురించి నేర్చుకునేటనుక దాంట్లో భాగంగా బోధనా పద్ధతులు అనుకున్నాం. మరి ఈ బోధనా పద్ధతులు అనేటువంటి అంశం ఏదో అది కొన్ని సోపానాలని ఆధారంగా చేసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఏమేమి సోపానాలు ఉన్నాయి అంటే, హెర్బార్షియన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన కొన్ని అంశాలు ఇక్కడ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోపానాలు అనేటువంటి అంశంలో, హెర్బార్షియన్ సోపానాలు అనే అంశం ఏదో వాటిని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఆర్డర్లో మనం వాటిని గమనించుకోవాలి. ఇక్కడ మొదటగా అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠనం అనేటువంటి ఒక 5 సోపానాలని ఇక్కడ వివరించడం అనేది జరిగింది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ యొక్క 5 అంశాలని వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారం అని ఇక్కడ గమనించాలి. అందులో భాగంగా మొదటిది అన్వేషణ, రెండవది ప్రదర్శన, మూడవది సాంశీకరణ, నాలుగవది వ్యవస్థీకరణ, 5వది పునఃపఠన. కాబట్టి ఈ యొక్క వరుస క్రమంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోదగినటువంటి యొక్క అంశాలు. ఇక ఈ 5 సోపానాలను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క ప్రక్రియని ఒక్కొక్క రకంగా మనం బోధించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా మనం పద్యం అనే అంశాన్ని తీసుకొని ఆ పద్యం యొక్క బోధనా పద్ధతులు ఏంటి అనే అంశాన్ని ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. అసలు పద్యం అంటే ఏంది అంటే, దీనికి మరియు కావ్యం అనే అంశాన్ని కూడా చెప్తుంటారు. పద్యం, కావ్యం, వీటి యొక్క నిర్వచనాలు ఏంటి అనేది ఒకసారి చూసి ఆ బోధనా పద్ధతుల్లోకి వెళ్దాం మనం మొదటగా. ఇంకా కావ్యం యొక్క నిర్వచనాలు, కొంతమంది వ్యక్తులు మనకి కావ్యానికి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగిందండి. ఆ నిర్వచనాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే, లోకోత్తర వర్ణన నిపుణుడైన కవికర్మ కావ్యం అంటాడు. కవికర్మ కావ్యం, ఈ నిర్వచనం ఇచ్చినటువంటిది మమ్ముటుడు. ఈ నిర్వచనాన్ని ఒకటి అడుగుతుంటాడు మనకి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కవికర్మ కావ్యం ఎవరంటే మమ్ముటుడు అనే యొక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మరొక నిర్వచనం, కావ్యానికి ఇతివృత్తం శరీరం ఎవరంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనిస్తూ ఇదే నిర్వచనం గమనించండి. కావ్యానికి ఇతివృత్తం శరీరం, రసం తత్ సౌందర్యం హేతువు, రసం తత్ సౌందర్య హేతువు అని అన్నటువంటిది భరతుడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలండి ఇక్కడ. కావ్యానికి ఇతివృత్తం శరీరం అన్నటువంటిది భరతుడు, రసం తత్ సౌందర్యం హేతువు అన్నది కూడా భరతుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ 2 ప్రధానమైన నిర్వచనాలు చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఇక్కడ. మొట్టమొదటగా కవికర్మ కావ్యం అనేటువంటిదేమో మమ్ముటుడు, ఇక్కడ కావ్యానికి ఇతివృత్తం శరీరం అన్నదేమో భరతుడు. ఈ 2 ప్రధానంగా గమనించదగినటువంటి యొక్క అంశాలు. మరొక నిర్వచనం చూసినట్లయితే, సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అంటాడు ఒక మహానుభావుడు. ఎవరితను అంటే
బామహుడు. ఎవరితను? బామహుడు. సహితార్థములైన, సహితములైన శబ్దార్థాలే కావ్యాలు అన్నాడు. కాబట్టి ఈ బామహుని యొక్క నిర్వచనం కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. ఇక ఇంకొకటి అతి ప్రధానమైన నిర్వచనంగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే, గత పరీక్షల్లో కానీ ఎక్కడైనా అడిగిన యొక్క సందర్భాలు చాలా ఉన్నాయండి, ఏంటిది ఇది అంటే ఇష్టార్థ వివచ్ఛిన్న, ఇష్టార్థ వివచ్ఛిన్నమైన పద సమూహం కావ్యం అంటాడు. ఇష్టార్థ వివచ్ఛిన్నమైన పద సమూహం కావ్యం అంటాడు. ఇది చెప్పింది దండి. ఇష్టార్థం అనే పదం వచ్చిందంటే తప్పనిసరిగా దాన్ని దండి అనేక వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ నాలుగు నిర్వచనాల నుంచి మనకి బిడ్డని తప్పనిసరిగా అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి వాటిని గమనించుకొని నేర్చుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పద్యం కానీ కావ్యం కానీ మనం నేర్చుకునేటప్పుడు కొంత ఆనందాన్ని పొందుతాం. ఏ ఆనందం పొందుతామంటే ఒక రసం, కానీ ఒక రసానికి సంబంధిత ఆనందం. మరి అలంకారికులు మనకి కొన్ని రసాలని చెప్పారు. ఎన్ని రసాలు చెప్పారు వాళ్ళు అంటే 9 రసాలు చెప్పారు. అలంకారికుల ప్రకారం రసాలు 9, వాటిని మనం నవరసాలు అంటాం. మరి 9 రసాలు ఏమిటి? వాటికి ఉన్నటువంటి స్థాయి భావాలు ఏమిటి? రసాలు ఏమిటి, స్థాయి భావాలు ఏంటి? వీటి మీద మనల్ని ఇప్పుడు కూడా ప్రశ్న అడుగుతుంటాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా మనం ఇక్కడ గమనించాలి. రసం పేరు గమనించాలి, రసం యొక్క స్థాయి భావాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా రసాలు 9 అన్నాం. అందులో మొదటగా మనం చెప్పుకోదగిన విషయాల్లో చూస్తే ఒక్కసారి వాటిని గమనించినట్లయితే శృంగారం, దీని యొక్క స్థాయి భావం రతి. అట్లా గమనించండి ఒక్కసారి, శృంగారం రతి, వీరం ఉత్సాహం, కరుణం శోకం, రౌద్రం క్రోధం, హాస్యం హాసం, భయానకం భయం, బీభత్సం జుగుప్స, అద్భుతం విస్మయం, శాంతం శమం. ఈ విధంగా 9 రసాలు మరియు వాటికి స్థాయి భావాలని అలంకారికులు మనకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి రసాలు ఎన్ని అనేటువంటి అంశాన్ని గమనించుకుంటే 9 అని గమనించాలి. వాటి పేరు వరుస క్రమంలో మళ్ళొక్కసారి గమనించినట్లయితే శృంగారం, వీరం, కరుణం, రౌద్రం, హాస్యం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. వీటితో పాటు వాటి యొక్క స్థాయి భావాలను కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రశ్న అడిగేటువంటి విధానం ఏంటంటే, ఇక్కడ విస్మయం అనేటువంటి యొక్క స్థాయి భావం ఏ రసానికి సంబంధించింది అంటుంటాడు. కాబట్టి విస్మయం అనే అంశం గుర్తుకు రాగానే మనకి అద్భుతం అనేటువంటి నవరసాల్లో ఒక అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి రసము, దాని యొక్క స్థాయి భావం, ఈ రెండు కూడా తప్పనిసరిగా మనం నేర్చుకొని ఉండి ఉండాలి. ఇది నవరసాలు. మరి పద్యం కానీ కావ్యం కానీ చదువుకునేటప్పుడు ఈ రసాలలో ఏదో ఒకటి మనలో ఉద్భవించాలి. ఉద్భవించకపోతే మనం ఆ పద్యాన్ని ఆనందించడం లేదని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఈ నవరసాలు అనేటువంటి అంశం అనేది ఏదైతుందో వాటిని తప్పనిసరిగా మనలో కలిగింప చేసుకోవాలి. ఇది వీటి ఆధారంగా మనం పద్యాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి పద్యం అనేది ఏ విధంగా బోధించాలి, పద్యం అనేది ఏ విధంగా బోధించాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మరి పద్యానికి కూడా ఒక నిర్వచనం అనే అంశం ఉంటుంది, అదే కావ్య నిర్వచనం కూడా చెప్పుకున్నాం. మరొక నిర్వచనం ఇక్కడ ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పిన యొక్క నిర్వచనం ఏంటంటే కవియతీత కవిం, కవియతీత కవిం తస్య కర్మ, కవియతీత కవిం తస్య కర్మ కావ్యం అని అన్నాడు ఒక మహానుభావుడు. ఈ నిర్వచనం చెప్పినటువంటి ఎవరంటే విద్యాధరుడు. మరి విద్యాధరుడు చెప్పినటువంటి అంశం ప్రకారం అంటే ఏంది ఇంతకీ? కవియతీత కవిం తస్య కర్మ కావ్యం అన్నాడు. మరి అంటే అర్థం ఏంటిది ఇక్కడ? అంటే వర్ణించువాడే కవి అనర్థం. ఇది కూడా చాలా సందర్భంలో అడిగాడు కాబట్టి గమనించుకోవాలి. ఇక్కడ కవియతీత కవిం తస్య కర్మ కావ్యం అంటే అర్థమేమిటి అంటే వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం. కవి ఏం చేయాలి? వర్ణన చేయాలి. ఆయన కర్మ ఏంటిది అంటే ఆయన ఏం చేస్తుంటాడంటే కావ్యాన్ని వర్ణించడమే అతని కర్మగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వర్ణించేటువంటి ఒక వాడు కవి,
అతని కర్మ కావ్యం అనేక అర్థంలో ఈ యొక్క విద్యాధరుడు ఈ యొక్క నిర్వచనాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ నిర్వచనం కూడా ప్రధానమైనటువంటిది. మరలా ఒకసారి గమనించండి ఆ యొక్క నిర్వచనాన్ని, కవియతీత కవిం తస్య కర్మ కావ్యం. అంటే వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అనే అర్థంలో విద్యాధరుడు మనకు చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. అయితే దీనిని ఆధారంగా చేసుకొని పద్యాన్ని మనం బోధించాలి. మరి పద్యాన్ని ఎందుకు బోధించుకోవాలి మనం, పద్యబోధన యొక్క ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం మనం. పద్యబోధన ఉద్దేశాలు, పద్యాన్ని బోధించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా మనకి, అంటే ఉన్నది, ఏంటిది ఆ ప్రయోజనం అనే విషయాన్ని ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు, విద్యార్థులలో సాహిత్యాభిరుచిని కలిగించడం. పద్యాన్ని బోధించడం వలన విద్యార్థుల్లో ఏ అంశం కలిగిస్తున్నాం మనం, సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించడం అనేది ప్రధాన ఉద్దేశంగా గమనించాలి. అడుగుతాడండి ప్రశ్న మనల్ని, ఈ క్రింది వనలో పద్యబోధన యొక్క ఉద్దేశాలు ఏవి అంటాడు. కాబట్టి మనందరం కూడా ఈ పద్యబోధన ఉద్దేశాలని ఒకసారి గమనించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ మనల్ని, విద్యార్థులలో సాహిత్యము పట్ల అభిరుచిని కలిగించడమే పద్యబోధన ఒక ఉద్దేశంగా చెప్పడం జరిగింది. సాహిత్య పట్ల అభిరుచిని కలిగించాలి. మరొక ఉద్దేశం చూస్తే, దేశీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడం. పద్యాన్ని చదవడం వలన మన దేశీయ సంస్కృతి పట్ల మరియు సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడం అనేది ఒక ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఉత్తమ సాహిత్య పఠన అభిలాషను ప్రోత్సహించడం. సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించడం మరియు ఉత్తమ సాహిత్య పఠన అభిలాషణ, సాహిత్యం అనేటువంటిది పఠించాలి, పఠించేటకు అభిలాషని అలలో కలిగింప చేయడం అనేటువంటిది ఇందులో ప్రధానమైన అంశంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను ప్రోత్సహించడం అనేటువంటిది ఇందులో ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక అంశాన్ని గమనించినట్లయితే, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి సహాయపడుతుంది. విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వం, సంపూర్ణ మూర్తిమత్వం అనేటువంటిది వికసించడానికి ఈ యొక్క పద్యబోధన అనేటువంటిది దోహదపడుతుంది. మరొక విషయాన్ని గమనిస్తే, విషయ భాష సాహిత్య పరిజ్ఞాన అభివృద్ధి ఏదైతుందో దాన్ని పెంపొందించడం. మనం పద్యం అంటేనే మూడు అంశాలు కనబడుతుంది, విషయానికి సంబంధించిన అంశం ఉంటుంది, భాషకు సంబంధించి ఉంటుంది, సాహిత్యానికి సంబంధించి ఉంటుంది. ఈ మూడు అంశాల పట్ల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయించడమే ఈ యొక్క పద్యబోధన యొక్క ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి పద్యబోధన ఉద్దేశాలు మళ్ళొక్కసారి గమనించండి, వీటిలో నుంచి మనల్ని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి చూద్దాం. మళ్ళీ విద్యార్థులలో సాహిత్యాభిరుచిని కలిగించడం, దేశీయ సంస్కృతి సంప్రదాయాల యొక్క అవగాహన కలిగించడం, ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను ప్రోత్సహించడం, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి సహాయపడడం, విషయ భాష సాహిత్య పరిజ్ఞానాభివృద్ధికి సహాయపడడం, ఈ విధంగా పద్యబోధన ఉద్దేశాలు అనేటువంటి మనకు ఉండడం అనేది జరిగింది ఇక్కడ. మరి ఈ ఉద్దేశాలను అనుసరించి మనం పద్యాలను బోధించుకోవడం అనేది జరుగుతుంది. మరి పద్యాన్ని మనం బోధించుకోవాలి, మరి బోధించుకోవాలంటే కొన్ని పద్ధతులు అనేటువంటి ఉన్నాయి మనకి. మరి ఏంటి ఆ పద్ధతులు, పద్యబోధన పద్ధతులు ఏంటివి, వాటిని ఒక్కొక్క దాన్ని గమనిస్తూ మరి ఆ పద్యాన్ని ఎలా బోధించాలనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దామండి. దీంట్లో మొదటగా పూర్ణ పద్ధతి అనే అంశం చూద్దాం. దీంట్లో అనేక రకాల పద్యాలు పద్ధతులు ఉన్నాయి. పూర్ణ పద్ధతి ఉంది, ప్రతిపదార్థ పద్ధతి ఉంది, ప్రతిపద తాత్పర్య పద్ధతి ఉన్నాయి. కానీ ఈ విధంగా కొన్ని పద్ధతులు ఉండడం అనేది జరిగింది. కానీ అందులో భాగంగా మొదటగా పూర్ణ పద్ధతి గురించి గమనిద్దాం ఇక్కడ మనం. పూర్ణం అన్నాడు అంటే అర్థమేంటిది, పూర్ణం అంటేనే మొత్తం అని అర్థం, అందులోనే మనకు సమాచారం కనబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, మొత్తం అంశాన్ని తీసుకొని బోధించడానికి అనుకూలమైన పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి చూడండి ఏమంటున్నారు అక్కడ, అంటే
పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించడం, ఒక పద్యం ఉంటుంది ఆ పద్యాన్ని మొత్తంగా ఏక అంశంగా తీసుకొని మనం ఇక్కడ బోధించాలి. అది కూడా ఎలా, ఒక పీరియడ్ వ్యవధికి అనువుగా, ఒక పీరియడ్ వ్యవధికి అనువుగా ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏక అంశంగా బోధించడం. కేవలం ఒకే ఒక పద్యం కాదు, ఒక పీరియడ్ వ్యవధి, అంటే పీరియడ్ అంటే మనకు 45 నిమిషాల సమయం ఉంటుంది. ఈ 45 నిమిషాల్లో మనం ఎన్ని పద్యాలు బోధించగలం? ఉదాహరణకి చుక్కగుర్తు పద్యాలు అయితే 1 లేదా 2. చుక్కగుర్తు కాని పద్యాలు అయితే ఒక్కొక్కసారి చిన్న పద్యం అనుకుండది 3, 4 పద్యాలు కూడా బోధించవచ్చు. ఆ 4 పద్యాలు ఏవైతున్నాయో ఆ అంశాలని ఒకే ఒక అంశంగా భావించాలి. ఇక్కడ మనం దాని తాత్పర్యం కానీ భావం కానీ చెడిపోకోకుండా ఏక అంశంగా తీసుకొని మనం బోధించినట్లయితే దాన్ని పూర్ణ పద్ధతి అంటారు. కానీ పూర్ణ పద్ధతి అంటే ఏమిటి అనేది మనకు ప్రధానమైన అంశం. ఇక్కడ పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించడం, అది కూడా ఒక పీరియడ్ వ్యవధికి అనుకూలంగా తీసుకొని బోధించడం అనే అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి, ఈ పద్ధతిలో బోధించే మనం ప్రధానంగా గమనించాలి ఏంటిదా గమనించినటువంటి అంశం అంటే ఏకాంశం అన్నం. ఏకాంశాన్ని ఎలా తీసుకోవాలి అంటే అందులో ఒక విషయం చెప్పారు మనకి. ఏమంటున్నారు వాళ్ళు, పద్యంలో ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ప్రధానంగా దేన్ని చెబుతారో, ఎవరు ఎవరితో చెప్తున్నారు, ఏ విషయం గురించి చెప్తున్నారు అనేటువంటి యొక్క అంశాన్ని పరిగణకు తీసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించి ఆ భావం అనేది చెడిపోకోకుండా తీసుకొని బోధించాలి. కానీ మరొక అంశం చెప్పాడు ఇక్కడ, పద్యభావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్యంలో భావం అనేది ఎక్కడ కూడా విడిపోవద్దు. కానీ ఈరోజు కొంత చెప్తా రేపు కొంచెం చెప్తా అంటే భావం అనేది చెడిపోకుండా చెప్పొచ్చు, కానీ భావంలో భేదం అనేది చూయించుకోకుండా బోధించాలని చెప్తున్నాడు ఇక్కడ. ఇకపోతే ఈ పూర్ణ పద్ధతి అనేటువంటిది ప్రాథమిక తరగతికి అంత అనుకూలమైంది కాదు, కేవలం ఉన్నత తరగతులకు మాత్రమే అనుకూలమైంది. ఎందుకంటే ప్రాథమిక తరగతులకి పద్యానికి సంబంధించి ఏ పద్యానికి ఆ పద్యం చెప్పి ప్రతి పదానికి అర్థం చెప్పి వివరణ చెప్తేనే పిల్లవానికి అర్థమవుతుంది. అలా కాకుండా 2-3 పద్యాలను ఏకాంశంగా తీసుకొని దాని భావం చెడిపోకుండా చెబుతా అంటే పిల్లవాళ్ళు గమనించలేరు. కాబట్టి ఈ పూర్ణ పద్ధతి అనేది ఏ తరగతులకు అనుకూలమైంది అంటే ఉన్నత తరగతులకి అనుకూలమైంది. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని బోధించేటువంటి పద్ధతి అది పూర్ణ పద్ధతి. కాబట్టి ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడిగేటకు అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్ణ పద్ధతి అనే అంశాన్ని మనం క్షుణ్ణంగా ఇక్కడ చదువుకోవాలి. మరి పద్యాన్ని బోధించడానికి అనుకూలమైన పద్ధతి ఏంటంటే కూడా పూర్ణ పద్ధతి. పద్య బోధనకు అనుకూలమైన పద్ధతి ఏది అంటే కూడా పూర్ణ పద్ధతి కానీ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది పూర్ణ పద్ధతికి సంబంధించిన సమాచారం. ఇప్పటివరకు పూర్ణ పద్ధతి అనే అంశం చూస్తున్నాం. మరి 2వ అంశం అనేటువంటిది ఏంటిది అంటే ఖండ పద్ధతి. మరి ఈ యొక్క ఖండ పద్ధతి అంటేనే మనకు అర్థమైంది ఖండము అన్నాం. ఖండం అంటేనే అర్థమైంది మనకి భాగము. పూర్ణం అంటేనేమో మొత్తం అన్నాం, ఖండం అంటేనేమో భాగము. కాబట్టి మనకి ఇక్కడే అర్థమైపోయింది, ఏకాంశంగా తీసుకుని బోధించాలనేదేమో పూర్ణ పద్ధతి అన్నాం, మరి విడగొట్టి కానీ భాగాలుగా చేసి బోధించేదేమో ఖండ పద్ధతి అంటున్నాం. మరి యొక్క ఖండ పద్ధతి గురించి ఒక్కసారి చూసినట్టు ఏమంటున్నాడు ఇక్కడ, పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పడం. ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఇది, పద్యాన్ని తీసుకోవాలి, పద్యంలోని యొక్క పదాలను విడగొట్టాలి మొదటగా. కానీ పదాలను విడదీసి ప్రతి పదానికి కూడా అర్థం చెప్పాలి. పదాన్ని విడదీసి ప్రతి పదానికి కూడా అర్థం చెప్పాలి. అర్థం చెబుతూ ఇంకేం చేయాలి, వివరణ కూడా ఇవ్వాలి. కానీ ఇట్లా వివరణ కూడా ఇస్తూ చెప్పేటువంటి యొక్క అంశం. దీంట్లో పద స్వరూపము స్వభావము ఈ రెండింటి యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఒక పద్ధతి ఖండ పద్ధతి. ఒకే ఒక్క మాటలు ఏంటంటే ఖండం అంటే విభజన. పద్యాన్ని ప్రతి పదాన్ని విభజిస్తూ
చెప్పేటువంటి యొక్క అంశం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి మరొక పద్ధతి అనే అంశాన్ని ఒకసారి చూసినట్లయితే పఠన పద్ధతి. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనల్ని, ప్రాచీన కాలంలో అనుసరించిన యొక్క పద్ధతి ఏదని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించాలి. అక్కడ ఇక్కడ పఠన పద్ధతి, పఠన పద్ధతి అంటే అర్థం ఏంటిది మనకి? ఇక్కడ పఠనం అంటే చదవడం, కేవలం చదువుతూ చెప్పేటువంటి యొక్క పద్ధతి ఏదైతుందో దాన్నే పఠన పద్ధతి అనడానికి అవకాశం ఉందండి. ఇక్కడ అదే విషయం చెప్పుకుంటున్నాం మనం, పద్యాన్ని కేవలము చదవడం ద్వారానే, పద్యాన్ని కేవలం చదవడం ద్వారానే పద్య భావాన్ని తెలుసుకునేటట్టు చేయడం. కేవలం పద్యాన్ని చదువుతాడు ఉపాధ్యాయుడు, పద్యాన్ని చదివి ఆ భావం విద్యార్థులే గ్రహించేటట్టుగా చేసేటువంటి ఒక పద్ధతి ఉందని పఠన పద్ధతి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది పురాణాలు ఇతిహాసాలని పఠించడానికి ఉపయోగించేటువంటి యొక్క పద్ధతి. ఇక్కడ మూడు పద్ధతులు చెప్పుకుంటున్నామండి ఇప్పటికీ. ఒకటి పూర్ణ పద్ధతి, ఇది ఆధునిక పద్ధతి అని చెప్పుకోవచ్చు, లేదా ప్రస్తుతం ఆమోదయోగ్యమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఖండ పద్ధతి అంటే విభజన చేస్తూ చెప్పేటది అన్నాం, ఇది పూర్వకాలంలో ప్రాచీన కాలంలో అనుసరించిన అంశంగా చెప్పినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరియు పఠన పద్ధతి, పఠన పద్ధతి అనే అంశాన్ని ఖండ పద్ధతి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము అప్పుడప్పుడు. అదేవిధంగా పఠన పద్ధతి మనం గమనించినట్లయితే పఠన పద్ధతి అనేది పురాణాలు ఇతిహాసాలని వల్లె వేయడానికి పాటించిన యొక్క పద్ధతి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బిట్టు అడిగే అవకాశం ఉంటుంది మనకి, పురాణాలు కానీ ఇతిహాసాలను కానీ పఠించడానికి లేదా వల్లె వేయడానికి అనుసరించే పద్ధతి ఇది, అంటే పఠన పద్ధతి. ఇకపోతే భాషాజ్ఞానం అనేది ఉన్నవారికి ఉచితంగా ఉంటుంది. భాషాజ్ఞానం అనేది ఉన్నవారికి ఉచితంగా ఉండే పద్ధతి ఏంటి అంటే పఠన పద్ధతి. ఎందుకంటే సామాన్యులు ఒక పద్యాన్ని చదివి దాని భావాన్ని అర్థం చేసుకునే స్థితి అనేది ఉండదు. భాషాజ్ఞానం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పద్ధతిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ, భాషాజ్ఞానం ఉన్నవారికి ఉచితంగా ఉండే పద్ధతి ఏది అని ప్రశ్న అడగవచ్చు. కాబట్టి పఠన పద్ధతి అని చెప్పేసి ఇక్కడ మనం గమనించుకోవాలి. మనకి పురాణాలు ఇతిహాసాలు ఏవైతున్నాయో అవి బోధించడానికి ఉపయోగపడే పద్ధతి కూడా పఠన పద్ధతి అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఇకపోతే మరొకటి ప్రతి పదార్థ పద్ధతి, ఇందులోనే సమాచారం కనబడుతుంది. ప్రతి పదానికి అర్థాన్ని ఇవ్వడం, కానీ ఖండ పద్ధతికి దీనికి కొంచెం తేడా ఉంటుంది గమనించాలి ఇక్కడ మనం. ఏంటంటే ఉపాధ్యాయులు ప్రతి పదం చదివి అర్థం చెప్పి అన్వయక్రమం చెడిపోకుండా, కానీ అన్వయక్రమం అనేది చెడిపోకోకుండా చెప్పడం, చివరిలో తాత్పర్యం చెప్పడం, కానీ ఈ యొక్క అంశంలో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి గమనించండి ఇక్కడ ప్రతి పదార్థ పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రతి పదానికి అర్థం చెప్తాడు. అది ఎలా? అన్వయక్రమంలో. కానీ ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, మనం ఇల్లు అడుగుతుంటాడు అన్నమాట. ఓకేనా, అన్వయ క్రమాన్ని అనుసరించి చెప్పేటువంటి యొక్క పద్ధతి ఇది, అంటే ప్రతి పదార్థ పద్ధతి. అన్వయ క్రమం చెడిపోకోకుండా చెప్పేటువంటి యొక్క పద్ధతి ప్రతి పదార్థ పద్ధతి. చివరిలో ఏం చేస్తారు? తాత్పర్యం చెబుతారు. చివరిలో తాత్పర్యం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక దీనిలో విద్యార్థి పాత్ర శూన్యం. కానీ ఏ పద్ధతుల్లో విద్యార్థి పాత్ర శూన్యం అంటే ప్రతి పదార్థ పద్ధతులు. ఎందుకు? ఉపాధ్యాయుడే పద్యాన్ని చదువుతాడు, ఉపాధ్యాయుడే ప్రతి పదానికి అర్థాన్ని చెబుతాడు, ఉపాధ్యాయుడే తాత్పర్యం చెబుతాడు. కాబట్టి విద్యార్థుల యొక్క పాత్ర శూన్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి గమనించండి ఇక్కడ విద్యార్థుల పాత్ర శూన్యం ఏ పద్ధతిలో ఉంటుంది అంటే ప్రతి పదార్థ పద్ధతి. అదేవిధంగా భాషాజ్ఞానం ఉన్నవారికి దోహదపడేటువంటి యొక్క పద్ధతి ఏది? ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోదగినటువంటి ఒక అంశంగా ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే పఠన పద్ధతిని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఇది పద్యబోధన పద్ధతులకు సంబంధించిన సమాచారం. ఇప్పటివరకు మనం పద్యబోధన పద్ధతుల గురించి చెప్పుకున్నాం, పద్యాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతులు కొన్ని గమనించాం. అందులో పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, ప్రతి పదార్థ పద్ధతుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా తాత్పర్య పద్ధతి కూడా ఉంది, ప్రస్తుతం మనకి అనుకూలంగా లేదు, అంటే మనం ప్రస్తుతం చెప్పుకోవడం లేదు ఎక్కడ కూడా. తాత్పర్య పద్ధతి అంటారు, కేవలం తాత్పర్యాన్ని చెప్పడం, కేవలం
తాత్పర్యాన్ని మాత్రమే చెప్పేటువంటి యొక్క పద్ధతిని తాత్పర్య పద్ధతి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. పద్యం చదువుతారు, తాత్పర్యం చెప్తారు, ఏ పదానికి అర్థాన్ని ఎక్కడ చెప్పరిక, కేవలం పద్యాన్ని పఠించి తాత్పర్యాన్ని మాత్రమే చెబితే దాన్ని తాత్పర్య పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. పూర్ణ పద్ధతి అనుకూలమైంది, ఖండ పద్ధతి ఏమో విభజన చేసి చెబుతాం, ఇకపోతే పఠన పద్ధతి ఏమో పురాణాలు ఇతిహాసాలకు సంబంధిత సమాచారాన్ని అందించడానికి దోహదపడిన అంశంగా చెప్పుకున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి అంశంలో భాగంగా ఇంకొకటి ప్రతి పదార్థ పద్ధతి అన్నాం. కానీ ప్రతి పదానికి అర్థం చెప్తూ అన్వయ క్రమం విడిపోకోకుండా చెప్పే యొక్క పద్ధతిని ప్రతి పదార్థ పద్ధతికి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక గద్య బోధన పద్ధతుల గురించి చూద్దాం ఒక్కసారి. మరి గద్యం అంటే ఏంది మనకు తెలుసు, వచన రూపంలో ఉండేటువంటిది గద్యం అన్నాం. మరి ఇక్కడ వచన రూపంలో ఉండే గద్యం అనే అంశానికి ఒక నిర్వచనం కూడా ఇవ్వబడింది. ఏంటిదా నిర్వచనం అంటే, గద్యం కవీనాం నికషం వదంతి. గద్యం కవీనాం నికషం వదంతి అంటారు. మరి గద్యం కవీనాం నికషం వదంతి అంటే అర్థమైంది ఇక్కడ, అంటే కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అని అర్థం. కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అంటారు. కానీ ఎందుకంటే గద్యంలో రాయడం అనేటువంటిది ఒక గొప్పనైన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి గద్యం కవీనాం నికషం వదంతి అన్నారు. అంటే అర్థం ఏంటిది ఇక్కడ, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అనే అర్థంలో మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏది అంటే సింహగిరి వచనములు. తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏంటిదండి, సింహగిరి వచనములు. మరి సింహగిరి వచనములు రాసినది ఎవరు అంటే కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యులు కాబట్టి ఇది ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. తెలుగులో వచ్చిన యొక్క మొట్టమొదటి గద్య రచన సింహగిరి వచనములు. మరి సింహగిరి వచనములు అనే అంశాన్ని రాసినటువంటి యొక్క వ్యక్తి ఎవరు, కృష్ణమాచార్యులు. కదా, ఈ యొక్క అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఈ యొక్క గద్యాన్ని మనం బోధించడానికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. కానీ పద్యానికి ఎట్లయితే ఉద్దేశాలు ఉన్నాయో గద్య బోధన కూడా కొన్ని ఉద్దేశాలు ఉండడం జరిగింది. ఏంటి మరి యొక్క గద్య బోధన ఉద్దేశాలు అంటే, విద్యార్థులలో భాషా జ్ఞానం అభివృద్ధి చేయడం. కానీ విద్యార్థులు ఏ యొక్క అంశాన్ని అభివృద్ధి చేయాలండి మనం, భాషా జ్ఞానం. కానీ భాష పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆ యొక్క అంశాన్ని జ్ఞానాన్ని పెంపొందింపచేయడం మరియు భాషలోని నుడికారాన్ని తెలుసుకునేటట్లు చేయడం. కానీ భాషలో ఉన్నటువంటి యొక్క సొంపు నుడికారం ఏదైతుందో వాటిని తెలుసుకునేటట్లుగా చేయడం మరియు భావ ప్రకటన భావగ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, భావాన్ని ప్రకటించడం భావాన్ని గ్రహించడం, ఈ రెండు సామర్థ్యాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ పెంపొందించడం అనేది దీంట్లో ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ గమనిద్దాం మనం ఇక్కడ, విద్యార్థులలో భాషా జ్ఞానం అభివృద్ధిని చేయడం, భాషలలోని నుడికారాన్ని సొంపును తెలుసుకునేటట్లు చేయడం, భావ ప్రకటన భావగ్రహణ అనేక సామర్థ్యాన్ని పెంపొందించడం, ఈ యొక్క అంశాలు ప్రధానంగా తీసుకుని మనం ఈ యొక్క అంశాన్ని బోధించడం అనేది జరుగుతుంది. ఇంకా మరికొన్ని అంశాలు గమనించినట్లయితే, సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునేటట్లు చేయడం. విద్యార్థులు ఏం చేయాలి, మనకి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి, అట్లా తెలుసుకునేటట్టుగా చేయడం అనేది ఈ గద్య బోధన ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరియు గద్యంలోని వివిధ ప్రక్రియలను తెలుసుకునేటట్లు చేయడం. మనకు ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి, కానీ అందులో గద్యం ఒకటని చెప్పుకున్నాం. ఈ గద్యంలోనే కొన్ని ప్రక్రియలు ఉన్నాయండి మనకి, నవల, నాటకం, నాటిక, కానీ ఇలాంటి యొక్క అంశాలు కూడా దీంట్లో భాగంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వివిధ ప్రక్రియలను తెలుసుకునేటట్టు చేయడం అనేది కూడా దీని యొక్క ఉద్దేశం మనం ఇక్కడ చెప్పవచ్చు. మరియు విమర్శనా శక్తిని పెంపొందించడం, విద్యార్థులలో ఏ శక్తిని పెంపొందించాలి మనం, విమర్శనా శక్తిని. ఈ విధంగా పెంపొందిస్తూ మనం గద్యాన్ని బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి గద్య బోధన ఉద్దేశాలు అనేవి మనొక్కసారి గమనించినట్లయితే మనకు దీంట్లో చెప్పిన అంశం ఏంటంటే, విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భాషలోని నుడికారాన్ని తెలుసుకునేటట్లు చేయడం, భావ ప్రకటన భావగ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాలు
తెలుసుకునేటట్లు చేయడం, గద్యంలోని వివిధ ప్రక్రియలను తెలుసుకునేట్లు చేయడం, విమర్శన శక్తిని పెంపొందించడం, కానీ ఇవి గద్య బోధన ఉద్దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా గద్యాన్ని మనం బోధించాలంటే కొన్ని పద్ధతులని గమనించాలి. పద్య బోధనకి ఏ విధంగా అయితే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి చెప్పుకున్నామో, ఇక్కడ గద్యాన్ని బోధించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నవి. ఆ పద్ధతుల గురించి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఏంటిది ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన పద్ధతులు అంటే, ఒకటి కృత్యాధార పద్ధతి. కృత్యం అంటేనే పనిని ఆధారంగా చేసుకుని బోధించడం, కృత్యాన్ని ఆధారంగా చేసుకుని బోధించడమే కృత్యాధార పద్ధతిగా చెప్పవచ్చు. ఇందులో ఏం చేయాలి మనం, ఏమంటున్నాం, కృత్యాలని ఆధారంగా చేసుకుని బోధన చేయడం అన్నారు. మరి దీంట్లో కృత్యాలు ఎలా ఇవ్వాలి మనం అంటే, వైయక్తికంగా ఇవ్వచ్చు లేదా జట్లుగానైనా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ఏంటిది ఇక్కడ చెప్పినటువంటి ఒక విషయం మనకి అంటే, కృత్యాల ఆధారంగా బోధన చేయడం, ఈ పద్ధతిని అనుసరించి కృత్యాలను వైయక్తికంగాను, చిన్న చిన్న జట్లగాను, సమూహంగాను నిర్వహించుకోవచ్చు. మనం ఒక వ్యక్తికి ఒక పనినిచ్చి చేయమని చెప్పవచ్చు, లేదా ఒక జట్టుని ఏర్పాటు చేసి పనినిచ్చి మనం ఏర్పాటు చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం కృత్యాన్ని ఆధారంగా చేసుకొని గద్యాన్ని మనం బోధించవచ్చు. మరి మరొక అంశం చూస్తే, ఈ పద్ధతి ప్రాథమిక దశ విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగకారిగా ఉంటుంది. కృత్యాధార పద్ధతి ప్రాథమిక దశలో బాగా ఉపయోగంగా ఉంటుందండి. ఎందుకు అంటే, పిల్లవాళ్ళకి కొన్ని పదాలనిచ్చి, కొన్ని పదాలు పలక, గిలక ఇలాంటి యొక్క పదాలు ఇచ్చాం మనం, ఇచ్చేసి వాటిని అన్నిటిని కూడా వరుస క్రమంలో అమర్చమనడం, అంటే అకారాది పట్టిక రూపంలో అమర్చమని చెప్పినట్లయితే ఆ పిల్లవాడు వాటిని చేసి వాటిని చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కృత్యాల ఆధారంగా బోధన చేయడం అనేది చాలా మంచి పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రాథమిక దశకి ఎక్కువ ఉపయోగకారిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కథన పద్ధతి, కథని ఆధారంగా చేసుకుని బోధించడం, కానీ ఒక కథని చెబుతూ బోధించడం. ఎందుకు కథలు చెప్పాలంటే, కథలంటే పిల్లలకి చాలా ఇష్టం. కాబట్టి కథల ద్వారా బోధిస్తే పిల్లలు ఎక్కువ శాతం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కథలు అనేటువంటిది చెప్పేటప్పుడు ఉపాధ్యాయుని పాత్ర ఎట్లా ఉండాలంటే, అందులో పరకాయ ప్రవేశం చేయాలి, అందులో లీనమైపోవాలి. అనగనగా ఒక రాజు అని చెప్పేటప్పుడు తాను ఒక రాజులాగా భావించడం, కానీ ఇలాంటి యొక్క అంశాలు చేయవలసి ఉంటుంది మనకి. ఇక్కడ కృత్యాధార పద్ధతిలోనేమో విద్యార్థులు ఎక్కువగా అందులో లీనమైపోతారు, కథాకథన పద్ధతిలో ఉపాధ్యాయుడు ఎక్కువగా పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ఉపాధ్యాయుడు పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేయాలి. కథాకథన పద్ధతి అంటే, ఇక్కడ కథలంటే పిల్లలకి చాలా ఇష్టం, కాబట్టి కథలని తీసుకుని ఉపాధ్యాయుడు బోధించాలి. ఈ కథాకథన పద్ధతిలో కథలలో ఉండేట విభిన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా కథని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు పిల్లవాళ్ళు ఆ యొక్క పాఠ్యాంశాన్ని శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కథాకథనం అనే యొక్క పద్ధతి కూడా ప్రాథమిక దశలో చాలా ఉపయోగకారకమని ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ పద్ధతి వల్ల ఏం జరుగుతుంది అంటే, విద్యార్థులలో కనుక సృజనాత్మకత శక్తిని పెంపొందించవచ్చు. ఏ పద్ధతిని ఆధారంగా చేసుకొని విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంపొందించవచ్చు అంటే, కథాకథన పద్ధతి ద్వారా పెంపొందించవచ్చు. ఎందుకు పెంపొందించవచ్చు అంటున్నాం ఇక్కడ మనం అంటే, విద్యార్థులు విన్నటువంటి కథని ఆధారంగా చేసుకొని కొత్త కథలు, నూతనమైన కథలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సృజనాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించవచ్చు యొక్క కథాకథన పద్ధతి ద్వారా. మరొక పద్ధతి సంభాషణ పద్ధతి. సంభాషణ పద్ధతి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే, పాఠంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అందరి విద్యార్థులను మనం ఎంచుకొని ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క విద్యార్థిని ఇచ్చేసి ఆయా పాత్రల సంభాషణలు చదివించాలి. మనకు సంభాషణ అంటేనే అర్థమైంది,
ఒక ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యొక్క మాటల యొక్క కలయిక లేదా చర్చ అనే యొక్క అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నప్పుడు అందులో ఎన్ని పాత్రలు ఉన్నాయో గమనించి ఆ పాత్రలకి అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చేసి సంభాషించమని చెప్పాలి. దీని వలన విద్యార్థులలో భాషణం అనేటువంటి అంశం అలవడుతుంది, మరియు ఆ పాఠ్యాంశం అనేది అవగాహన కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గద్య బోధనా పద్ధతుల వంగ కృత్యాధార పద్ధతి, కథాకథన పద్ధతి, సంభాషణ పద్ధతి అనేక అంశాలు మన ఇక్కడ ప్రధానమైన అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సంభాషణ పద్ధతి అనేది ప్రాథమికోన్నత ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి చేసి దాన్ని చదవండి లేదా చెప్పండి అంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ప్రాథమికోన్నత ఉన్నత స్థాయి విద్యార్థులకు ఇది దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. సంభాషణ పద్ధతి ఏమో ఉన్నత స్థాయి విద్యార్థులకు, ప్రాథమికోన్నత విద్యార్థులకు. కృత్యాధార పద్ధతి కానివ్వండి, కృత్యాధార పద్ధతి తీసుకున్నట్టయితే మనం ఆ యొక్క ప్రాథమిక దశ విద్యార్థులకి దోహదపడే అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంభాషణ పద్ధతి అనే అంశం, సృజనాత్మకత అనే అంశాలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం. దీంతోపాటు మరొక అంశాన్ని గమనించినట్లయితే ప్రవచన పద్ధతి. ప్రవచన పద్ధతి అంటే ఏంది? ఏదైనా అంశాన్ని తీసుకొని చెప్పడం, ప్రవచన రూపంలో చెప్పడం. ఇది ప్రాచీన కాలంలో చెప్పబడిన పద్ధతి. ప్రాచీన కాలంలో ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకం చదువుతూ చెప్పేటటువంటి పద్ధతి, ఇది ప్రాచీన పద్ధతి అంటారు. ప్రవచన పద్ధతి ప్రాచీన పద్ధతి. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్య పుస్తకం తీసుకొని చదువుతూ చెప్పేటటువంటి పద్ధతిని ప్రవచన పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కేవలం ఉపాధ్యాయుడు చదువుతూ పోతుంటాడు, విద్యార్థి ఎలా ఉండిపోతాడు? కేవలం శ్రోతగా ఉండిపోతాడు. కాబట్టి ఇక్కడ కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థులు పాత్ర తక్కువగా ఉంటుంది కాబట్టి సరిగా అవగాహన చేసుకోకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ గమనించదగిన ఒక విషయం ఇది, మనం విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించుకోకుండా ఉండేటువంటి యొక్క అంశం ఏంటంటే కూడా ప్రవచన పద్ధతిగా చెప్పవచ్చు. ఇందులో ఉపాధ్యాయుని పాత్ర ఎక్కువగా ఉండే పద్ధతి ఏంటంటే కూడా ప్రవచన పద్ధతిగానే చెప్పవచ్చు. కథాకథన పద్ధతులు కూడా మనం చెప్పుకున్నాం. మరి ఈ యొక్క అంశంలో భాగం కూడా ఉపాధ్యాయుడే పూర్తి పాత్రను వహించడం అనేది జరుగుతుంది. మరొక పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసం అంటే మాట్లాడడం కదా. ఉపాధ్యాయుడే పాఠాన్ని తీసుకొని సారాంశాన్ని తీసుకొని ఆ సారాంశాన్ని మొత్తాన్ని చెప్పడమనే ఉపన్యాస పద్ధతిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు తనకు తానే నేరుగా పాఠ్యాంశ విషయాన్ని వివరిస్తాడు. కేవలం పుస్తకం చూసుకోవాల్సిన అవసరం లేదు, విద్యార్థులతో మాట్లాడించాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాడు? తనకు తానే పాఠాన్ని నేర్చుకుని వచ్చి నిలబడి ఆ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇందులో కూడా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ప్రవచన పద్ధతిలో మాదిరిగానే ఉపన్యాస పద్ధతిలో కూడా ఉపాధ్యాయుని పాత్ర అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ పద్ధతిలో విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు. ఈ పద్ధతిలో విద్యార్థులు ఎలా ఉంటారమ్మా? శ్రోతలుగా ఉంటారు. ఈ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత ఉపయుక్తం కాదు. ఈ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత మంచిది కాదు, అంత ఉపయోగకారి కాదు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో కానీ ఉన్నత స్థాయిలో కానీ పాఠశాల స్థాయిలో ఈ పద్ధతి అనేది అంత అనుకూలమైనది కాదు. కేవలం కళాశాల స్థాయిలో మాత్రమే ఈ పద్ధతి అనుకూలమైన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బోధనలో కవి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కానీ ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించవచ్చు అని కూడా ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని. కాబట్టి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాలు ఏంటంటే కవి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు. మొదటి అంశం కవి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, మరియు భాషా సౌందర్యాన్ని వివరించవలసి వచ్చినప్పుడు. కవి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, భాషా సౌందర్యాన్ని వివరించవలసి వచ్చినప్పుడు ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలండి, ఉపన్యాస పద్ధతిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అంటే కవి గురించి చెప్పవలసిన సందర్భం, మరియు భాషా సౌందర్యాన్ని వివరించవలసిన యొక్క సందర్భం. ఈ సందర్భాల్లో వీటిని ఉపయోగించడం అనేది
జరుగుతుంది. మరియు మరొక పద్ధతి చర్చా పద్ధతి. చర్చ అంటేనే మనకు తెలుసు, ఉపాధ్యాయుడు విద్యార్థులతోటి మాట్లాడించడం. ఇక్కడ ఈ అంశం చెప్తాను, పాఠ్యాంశంపై ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి సమగ్రంగా చర్చించడం ద్వారా జ్ఞానాన్ని పొందడమే చర్చా పద్ధతి అంటారు. ఇక్కడ ఒక పాఠ్యాంశం ఎంచుకున్నట్టయితే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి, కానీ వీళ్ళందరూ కూడా దాని గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఈ పద్ధతిని చర్చా పద్ధతిగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ప్రాథమికోన్నత ఉన్నత విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. చిన్న తరగతులలో విద్యార్థులు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చర్చించడం అనేటువంటిది చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో భాషా జ్ఞానం తక్కువ ఉండొచ్చు, అవగాహన తక్కువ ఉండొచ్చు. కాబట్టి చర్చా పద్ధతి ఎక్కడ అనుకూలమైందంటే ప్రాథమికోన్నత మరియు ఉన్నత తరగతులు ఇది అనుకూలమైన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరియు వ్యాకరణ బోధన పద్ధతుల గురించి చూద్దాం. వ్యాకరణం అంటే మనం ఈ యొక్క అంశాన్ని చెప్పారండి, ఏమంటున్నారంటే వ్యాక్రియంతే శబ్ద అనేనా ఇది వ్యాకరణం అన్నారు. వ్యాక్రియంతే శబ్ద అనేనా ఇది వ్యాకరణం అంటే అర్థమైంది మనకి ఇక్కడ, ఒక కాలంలో ఉన్నటువంటి యొక్క భాషను వర్ణించేది వ్యాకరణం అంటారు. ఇక్కడ వివరిస్తూ చెప్పేది, వర్ణిస్తూ చెప్పేటువంటి యొక్క అంశం ఏదైతుందో దాన్ని వ్యాకరణం ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక కాలంలో ఉన్న భాషను వర్ణించేది వ్యాకరణంగా చెప్పుకోవచ్చు. మరి గ్రీకు భాషలో వ్యాకరణం అనేటువంటి యొక్క అర్థం వచ్చేటువంటి యొక్క పదం గ్రామర్. మన ఆంగ్లంలో దీన్ని ఏమంటామంటే గ్రామర్ అంటారు. ఈ గ్రామర్ అనే పదమే ఏదైతుందో ఇది గ్రీకు భాషా పదంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ పదం గ్రాఫెయిన్ అనే పదం నుంచి ఉద్భవించింది. గ్రామర్ అనే పదం గ్రాఫెయిన్ అనే యొక్క గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. మరి గ్రాఫెయిన్ అంటే అర్థమైంది అంటే గీయడం లేదా రాయడం అని అర్థం. గ్రాఫెయిన్ అంటే గీయడం లేదా రాయడం అని అర్థం. ఏంటిది రాయాలి, మనం ఏం చెప్పాలనే అంశాన్ని చూసినప్పుడు ఇక్కడ ఒక చిన్న నిర్వచనం ఇచ్చారండి. ఒకటి ఏంటంటే శబ్దాలను శాసించేది వ్యాకరణం అంటాడు ఒక వ్యక్తి. శబ్దాలను శాసించేది వ్యాకరణం. ఈ మాట చెప్పినటువంటిది పాణిని. ఈ మాటని పాణిని ఎక్కడ చెప్పాడంటే అష్టాధ్యాయి అనే గ్రంథంలో వివరించాడు. అష్టాధ్యాయి గ్రంథ రచయిత ఎవరు? పాణిని. శబ్దాలను శాసించేది వ్యాకరణం అన్నది ఎవరు? పాణిని. పాణిని రచించక గ్రంథం అష్టాధ్యాయి. ఇట్లా ప్రశ్నలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరొక మాట చెప్పారు వ్యాకరణం గురించి, ప్రయోగశరణం వ్యాకరణం. ప్రయోగశరణం వ్యాకరణం అంటారు. అంటే అర్థమైంది, రచయితలు ఏ విధంగా భాషను ప్రయోగించారో, రచయితలు ఏ విధంగా భాషను ప్రయోగించారో, ఏ నియమాలు పాటించారో, ఏ నియమాలని పాటించారో వాటిని వివరించేదే వ్యాకరణం. ప్రయోగశరణం వ్యాకరణం అన్నారు. అంటే అర్థమైంది ఇక్కడ మనకి, ఏ విధంగా రచయితలు ఏ విధంగా భాషను ప్రయోగించారో, ఏ నియమాలను పాటించారో వాటిని వివరించేదే వ్యాకరణం అనే అంశంలో భాగంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ వ్యాకరణాన్ని బోధించడానికి కూడా కొన్ని ఉద్దేశాలు అనేటువంటి మన ముందుండడం అనేది జరిగింది. ఏంటి ఆ యొక్క ఉద్దేశాలు అంటే విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యొక్క అంశంలో భాగంగా గద్య బోధన పద్ధతుల్లో కూడా ఇదే విషయం చెప్పుకున్నాం మనం. ఇక్కడ కూడా అదే విషయం వస్తుందండి, గమనించాలి. విద్యార్థులలో ఏ అంశం అంటే భాషా జ్ఞానం. అక్కడ విషయ జ్ఞానం, భాషా జ్ఞానం అనేక విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఓన్లీ కేవలం భాషా జ్ఞానం అనే అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడం దీని యొక్క ఉద్దేశంగా చెప్పడం జరిగింది. మరియు ప్రాచీన ఆధునిక భాషా విశేషాల మధ్య గల భేదాన్ని తెలుసుకోవడం. రచయితలు రాశారు,
రాసినటువంటి అంశంలో భేదమైంది. ప్రాచీన కాలంలో రాసిన దానికి ఆధునిక కాలంలో రాసిన దానికి రెండింటికి మధ్య యొక్క భేదాన్ని మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే వ్యాకరణంలో తెలుసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడం మరియు ప్రాచీన ఆధునిక భాషా విశేషాల మధ్య ఉన్న యొక్క భేదాన్ని తెలియచేయడం, కానీ ఇది ఈ యొక్క వ్యాకరణ బోధనకు సంబంధించిన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా ఏమని చెప్పారు మనకు అంటే భాషలోని సాధురూపాలు ఏవో అసాధురూపాలు ఏవో తెలుసుకోవడం. కానీ భాషలో సాధురూపాలు సాధురేఫము అంటుంటారు మనకి, అంటే తేలికైన పదాలు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సాధురూపాలు ఏవి అసాధురూపాలు ఏవి అనే అంశాన్ని ఇక్కడ తెలియజేయడమే వ్యాకరణ అంశంగా యొక్క బోధన ఉద్దేశాలు ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే పారిభాషిక పదాలను వాటి యొక్క అర్థాలను తెలియచేయడం, పారిభాషిక పదాలు తెలియనటువంటి యొక్క పదాలు చాలా పదాలు ఉన్నాయి మనకి, ఆ యొక్క పదాలను తెలియజేయాలి, వాటి యొక్క అర్థాలను తెలియచేయడమే దీని యొక్క ఉద్దేశంగా ఇక్కడ చెప్పవచ్చు. మరియు సోదర ద్రావిడ భాషలలోని సామ్య భేదాన్ని తెలుసుకోవడం. సోదర ద్రావిడ భాషలు ఉన్నాయి మన యొక్క తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలు ఉన్నాయి, వీటి మధ్య ఉన్నటువంటి యొక్క భేదాలని తెలుసుకోవడానికి వ్యాకరణం అనేటువంటిది దోహదం చేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా వ్యాకరణం యొక్క బోధన ఉద్దేశాలను గమనించవచ్చు. వ్యాకరణ బోధన ఉద్దేశాలు మళ్ళొక్కసారి గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకంటే విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడం, ప్రాచీన ఆధునిక భాషా విశేషాల మధ్య గల భేదాన్ని తెలుసుకోవడం, భాషలోని సాధురూపాలేవో అసాధురూపాలేవో తెలుసుకోవడం, పారిభాషిక పదాలను వాటి అర్థాలను తెలియచేయడం, సోదర ద్రావిడ భాషలలోని సామ్య భేదాలని తెలుసుకోవడం, ఇవి వ్యాకరణ బోధన యొక్క ఉద్దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక వ్యాకరణంలో ఉన్న యొక్క భేదాలు, వ్యాకరణంలో ఉన్నటువంటి యొక్క రకాలు అనే అంశాన్ని ఒకసారి చూద్దాం మనం. వ్యాకరణంలో కొన్ని రకాలు చెప్పారు. ఏంటి ఆ యొక్క రకాలు అంటే వర్ణనాత్మక వ్యాకరణం అనేది ఒక రకం. ఏంటిది వర్ణనాత్మక వ్యాకరణం అంటే? ఇంతకీ ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి తెలియజేసేది. ఇక్కడ గమనించాలండి, ఇది ప్రశ్న అడుగుతుంటారు అప్పుడప్పుడు. వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూపాలను స్వభావాలను వర్ణించి తెలియజేసేటువంటి దాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అంటారు. ఒక నిర్దిష్ట కాలాన్ని తీసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే బాల వ్యాకరణం. బాల వ్యాకరణం ఏ వ్యాకరణానికి ఉదాహరణ చెప్పవచ్చు అంటే వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ చెప్పచ్చు. ఒక నిర్దిష్ట కాలాన్ని తీసుకొని వర్ణించి చెప్పేటువంటి యొక్క పద్ధతి ఏది అంటే వర్ణనాత్మక వ్యాకరణం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది వర్ణనాత్మక వ్యాకరణం. రెండవది చారిత్రక వ్యాకరణం. చారిత్రక వ్యాకరణం అంటే భాష ఏర్పడినప్పటి నుండి కాలక్రమంలో భాషలో ఏర్పడిన వివిధ మార్పులు పరిణామాలను గుర్తించి వివరించేది. అక్కడేమో ఒక నిర్దిష్ట కాలాన్ని తీసుకొని చెప్పినాం మనం, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాం భాష ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కాలక్రమంలో వస్తున్న మార్పులు, నన్నయ్య కాలం నుంచి నేటి ఆధునిక కాలం ఏదైతుందో ఈ కాలంలో మధ్య జరిగిన రచనలో ఎలాంటి మార్పులు వచ్చినాయో వాటిని తెలియచేయడమే ఈ యొక్క చారిత్రక వ్యాకరణం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కానీ కాలక్రమంలో జరిగిన మార్పులను తెలియజేసేది చారిత్రక వ్యాకరణం. దీంట్లో ధ్వనులలో జరిగిన మార్పులని ప్రధానంగా గమనించవచ్చు. ధ్వనులలో మార్పులు వచ్చినాయి. ఏంటి ఆ మార్పులు అంటే ఉదాహరణ మనం గమనిస్తే ఇక్కడ మోము అనే పదం ముఖము అనే పదంగా రూపాంతరం చెందింది. ముఖము అనే పదం ముఖము అనే పదంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం ముఖము అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ ముఖము అనే పదం ప్రాచీన గ్రంథాల్లో గమనిస్తే మోము అని వ్రాయబడేది. ఈ విధంగా మోము అనే పదం మొగము అని, మొగము ముఖముగా మార్పు చెందిందని అట్లా చెప్పేటువంటి యొక్క దాన్నే మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చో గమనించదగిన విషయం ఇది. నెక్స్ట్ మరొక విషయాన్ని గమనిస్తే ఇక్కడ కెంపు చెంపు
ఈ మూడు పదాలు అనేక అంశం రావడం జరిగిందండి. కదా, కెంపు అనేటువంటిది చెంపు అనే మాదిరిగా మారింది, చెంపు అనేది చెంబు అనే పదంగా మారింది. ఇప్పుడు నేడు చెంబు అనే పదంగా స్థిరపడిన యొక్క పదాన్ని ప్రాచీన భాషలో మనం ఎట్లా ఉపయోగించామంటే కెంపు అనే పదంగా ఉపయోగించాం. ఇంతకీ కెంపు అంటే అర్థం ఏంటంటే ఎరుపు అని అర్థం. కానీ ఎరుపుతో కూడిన యొక్క రాగితో కూడిన యొక్క అంశం ఏదైతుందో దానే అప్పుడు చెంబు అనేటువంటి యొక్క వాళ్ళు. ఈ విధంగా పదాలలో వచ్చేటువంటి యొక్క మార్పు ఏదైతుందో, ధ్వనులో వచ్చే యొక్క మార్పు ఏదైతుందో దాన్ని తెలియజేసేటదే చారిత్రాత్మక వ్యాకరణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక అంశం తులనాత్మక వ్యాకరణం. తులనాత్మక వ్యాకరణం అనేటువంటిది వివిధ భాషల మధ్య గల జన్యజనక సంబంధాలను తెలియజేసేది. వివిధ భాషల మధ్య ఉన్నటువంటి ఒక పదం ఎలా పుట్టింది, ఈ భాషలో ఎలా ఉంది, మరొక భాషలో ఎలా ఉంది అనేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేటువంటి ఒక అంశం ఏదైతే ఉంటుందో దాన్నే తులనాత్మక వ్యాకరణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. కానీ ఉదాహరణకు మనం చూసినట్లయితే తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం అనేటువంటి ఒక భాషలు ద్రావిడ భాషలు. ఈ ద్రావిడ భాషల్లో ఎలాంటి మార్పు చెందింది అనే క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. ఒకసారి చూడండి, తెలుగు మధ్య ద్రావిడ భాషకు సంబంధించింది. తెలుగు మధ్య ద్రావిడ భాషకు సంబంధించింది. ఈ మధ్య ద్రావిడ భాషల్లో ఏ పదం ఎలా వచ్చింది అనే అంశం ఒకసారి చూడండి. కన్ అనే పదం తమిళంలో రాయబడింది, అదే పదాన్ని మలయాళంలో కూడా కన్ అందిస్తున్నాం, అదే పదాన్ని కన్నడంలో కన్ను అంటే అనాతో కూడిన అంశంగా మనం రాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగులో కన్ను అని రాస్తాం, కానీ నాకు కుమ్ము పెట్టి నాకు నా ఒత్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కన్ను అనే పదాన్ని తమిళంలో, మలయాళంలో, కన్నడంలో ఏ విధంగా రాశారు అని వివరిస్తూ చెప్పేటువంటి యొక్క పద్ధతే తులనాత్మక వ్యాకరణ పద్ధతి. ఈ మూడు పద్ధతుల నుంచి మనల్ని ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పద్ధతుల్ని ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి యొక్క భాషా స్వరూప స్వభావాన్ని తెలియజేసేదేమో చారిత్రాత్మక వ్యాకరణం, దీనికి ఉదాహరణ బాల వ్యాకరణం. అదేవిధంగా చారిత్రక వ్యాకరణం అనే అంశం చూస్తే భాష ఏర్పడిన నాటి నుండి కాలక్రమంలో వచ్చిన మార్పులు ఏవైతున్నాయో వాటిని తెలియజేసేటువంటిది చారిత్రక వ్యాకరణంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అందులో ధ్వనుల్లో వచ్చే మార్పుల గురించి మనం ఇక్కడ వివరించుకున్నాం. ఇక మూడవది తులనాత్మక వ్యాకరణం. తులనాత్మక వ్యాకరణం అంటే వివిధ భాషల మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని తెలియజేసేదే తులనాత్మక వ్యాకరణం మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక పదవ తరగతి వరకు వర్ణనాత్మక వ్యాకరణాన్ని బోధించవచ్చు. పదవ తరగతి వరకు ఏ వ్యాకరణాన్ని అంటే వర్ణనాత్మక వ్యాకరణాన్ని బోధించవచ్చు. మాధ్యమిక దశలోనేమో చారిత్రక వ్యాకరణాన్ని బోధించవచ్చు. కళాశాల దశలో చారిత్రక తులనాత్మక వ్యాకరణాన్ని బోధించవచ్చు. గమనించాలి ఇక్కడ మనం, పదవ తరగతి వరకు వర్ణనాత్మక వ్యాకరణం, మాధ్యమిక దశలో చారిత్రక వ్యాకరణం, కళాశాల దశలో చారిత్రక తులనాత్మక వ్యాకరణాన్ని ఇక్కడ బోధించవచ్చు. ఇది ఈ యొక్క వ్యాకరణ అంశానికి సంబంధించిన యొక్క సమాచారం. మరి ఇక్కడ ఈ వివిధ దశలలో బోధింపదగినటువంటి యొక్క వ్యాకరణ అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి మనం చర్చించుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. తెలుగు వ్యాకరణ అంశాలు అనే అంశాన్ని చూసినప్పుడు ఈ వ్యాకరణ బోధన పద్ధతులు అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించడం జరిగింది. ఈ వ్యాకరణం అనే అంశాన్ని వివిధ దశలలో బోధింపదగిన యొక్క అంశాలు అంటే ఏ దశలో ఏ వ్యాకరణ అంశాన్ని బోధించాలి ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని అంశాలు చెప్పారు మనకి. ఏంటిది అది? ప్రాయోగిక వ్యాకరణం అని, నైమిత్తిక వ్యాకరణం అని, రూపాత్మక వ్యాకరణం అని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. మరి ప్రాయోగిక వ్యాకరణం అంటే ఏమిటి, నైమిత్తిక వ్యాకరణం అంటే ఏమిటి, రూపాత్మక వ్యాకరణం అంటే ఏమిటి అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. దీంట్లో మొదటగా ప్రాయోగిక వ్యాకరణం అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. కానీ దీన్ని ఇంగ్లీష్లో
టీచింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్ అంటారు. ఫంక్షనల్ గ్రామర్ మనకు అందులోనే కనబడుతుందండి. ఓకేనా? కాబట్టి ఏంటిది ఇందులో? వ్యాకరణ నియమాలు చెప్పకుండా, వ్యాకరణ నియమాలు చెప్పకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యాసం చేయిస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాలని సాధించే పద్ధతే ప్రాయోగిక వ్యాకరణం. అంటే ఇక్కడ ఎలాంటి యొక్క నియమాలు పాటించడం లేదు. నియమాలు పాటించకోకోకుండా నిర్దిష్టమైన ప్రయోగాలను తీసుకొని మనం అభ్యాసం చేయించేటువంటి యొక్క పద్ధతి ఏదైతుందో దాన్ని ఏమంటారంటే ఇక్కడ ప్రాయోగిక వ్యాకరణం అంటారు. ఇది ఏ తరగతులకు అనుకూలం? మరి ఎలాంటి యొక్క నియమాలు పాటించొద్దు అంటున్నాం మనం? కాబట్టి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అనుకూలమైన పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకటి ఇక్కడ ఎలాంటి నియమాలు లేవు. కాబట్టి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వ్యాకరణాన్ని నియమాలతో కూడి బోధించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏ పద్ధతి ఉపయోగపడుతుందంటే ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి. ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. ప్రాథమిక తరగతులు లేదా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి యొక్క బోధన పద్ధతి, వ్యాకరణ బోధన పద్ధతి ఇది. అంటే ఇక్కడ ప్రాయోగిక వ్యాకరణం, అంటే ప్రాయోగిక వ్యాకరణంలో వ్యాకరణం నేర్పించాలి. మరియు ఒక నిర్దిష్టమైనటువంటి యొక్క సమయం లేదా సూత్రం పాటించకోకుండా బోధించేటువంటి యొక్క పద్ధతి ఏదని కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక నిర్దిష్టమైనటువంటి యొక్క ఒక నియమం అనేటువంటి యొక్క అంశం లేకోకుండా బోధించేటువంటి యొక్క అంశం ఏంటంటే ప్రాయోగిక వ్యాకరణం. మరొకటి నైమిత్తిక వ్యాకరణం. దీని ఇంగ్లీష్లో టీచింగ్ ఆఫ్ అప్లైడ్ గ్రామర్ అంటారు. అప్లైడ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇంట్లో ఏం చెప్పాడు? విద్యార్థుల వాచకాలలో ఉండే ప్రయోగాలను ఉదాహరణగా తీసుకొని చెప్పడం. విద్యార్థుల యొక్క పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి యొక్క ఉదాహరణలు తీసుకోవాలి. తీసుకుని ఆ ఉదాహరణలు కూడా ఎలా? ఆయా సూత్రాలను ఉదాహరణ పద్ధతి ద్వారా, ఉదాహరణ పద్ధతి ద్వారా లేదా అనుమానోపపత్తి పద్ధతి ద్వారా, ఉదాహరణ పద్ధతి కావచ్చు అనుమానోప పద్ధతి కావచ్చు, ఈ 2 పద్ధతుల ద్వారా బోధించేటువంటి యొక్క దానినే నైమిత్తిక వ్యాకరణం అంటారు. అంటే విద్యార్థుల యొక్క పుస్తకాల్లో ఉన్న అంశాన్ని తీసుకొని సూత్ర పద్ధతితో లేదా సూత్రం లేకోకుండా చెప్పేటువంటి యొక్క పద్ధతిను మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది 6వ తరగతి వ్యాకరణ నియమాలను ఈ పద్ధతిలో బోధించవచ్చు. అంటే 6వ తరగతికి ఇక్కడ వ్యాకరణ నియమాలను ఈ పద్ధతిలో బోధించవచ్చు. 6వ తరగతికి వ్యాకరణ నియమాలు ఏ పద్ధతిలో బోధించవచ్చు? అంటే నైమిత్తిక వ్యాకరణ పద్ధతిలో బోధించవచ్చు. ఎలా? తెలిసిన విషయము నుంచి తెలియని విషయాన్ని నేర్పడం. ఒక పిల్లవానికి ఒక విషయం తెలుసు, ఆ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి నేర్పడం అనేట అంశం దీంట్లో భాగంగా ఉండడం జరుగుతుంది. కదా? మరింకొకటి ఏమంటాడు? సామాన్యం నుండి ప్రత్యేకం వైపు, సామాన్యం నుండి ప్రత్యేకం వైపు విద్యార్థులను ప్రోత్సహించేటువంటి యొక్క పద్ధతి. సామాన్యం నుంచి ప్రత్యేకం వైపు విద్యార్థులను ప్రోత్సహించేటువంటి యొక్క పద్ధతి ఏంటి అంటే నైమిత్తిక వ్యాకరణం. ప్రధానంగా గుర్తుపెట్టుకోదగిన విషయం అండి ఇది. నైమిత్తిక వ్యాకరణం అంటే సామాన్యం నుంచి, తెలిసిన విషయం నుంచి తెలియని విషయం, సామాన్యం నుంచి ప్రత్యేకం వైపు ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళి బోధించడం అనేది జరుగుతుంది ఇక్కడ. 3వ అంశం రూపాత్మక వ్యాకరణ బోధన. రూపాత్మక వ్యాకరణ బోధన, దీన్ని ఆంగ్లంలో టీచింగ్ ఆఫ్ ఫార్మల్ గ్రామర్ అంటారు. ఫార్మల్ గ్రామర్. మరి ఏంటిది ఆ ఫార్మల్ గ్రామర్ అంటే? వాచకాలలోని ఉదాహరణలనే బోధించాలనే నియమం లేకుండా, కేవలం పుస్తకంలో వెనకాల ఉన్నాయే చెప్పాలనే నియమం లేదు ఇక్కడ. అలా కాకోకోకుండా సూత్ర పద్ధతి లేదా నిగమనోపపత్తి పద్ధతి, నిగమనోపపత్తి పద్ధతిలో బోధించడం అనే అంశాన్ని రూపాత్మక వ్యాకరణం అంటారు. ఇక్కడ గమనించాలండి, ఎలాంటి నియమాలు లేకోకుండా బోధించేటువంటి యొక్క పద్ధతి మరియు పుస్తకంలో ఉన్నటువంటి యొక్క విషయాలను తీసుకొని బోధించేటువంటి యొక్క పద్ధతి,
పుస్తకంలో ఉన్న అంశాలనే కాకోకుండా వేరే ఇతర అంశాలు కూడా తీసుకొని బోధించదగిన పద్ధతులు. ఈ మూడు పద్ధతులు అనేవి మనకి సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ ఈ యొక్క రూపాత్మక వ్యాకరణమైన అంశంలో భాగంగా ప్రశ్నలు మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఇది కళాశాల స్థాయిలో బోధించవచ్చు. రూపాత్మక వ్యాకరణాన్ని కళాశాల స్థాయిలో బోధించవచ్చు. ఇక్కడ మనకి ఈ ప్రాయోగిక వ్యాకరణమేమో ప్రాథమిక దశ అనుకున్నాం, అదేవిధంగా నైమిత్తిక వ్యాకరణమేమో ఆరవ తరగతి నుంచి అనుకున్నాం, ఇకపోతే రూపాత్మక వ్యాకరణమేమో కళాశాల స్థాయిలో బోధించదగిన యొక్క విషయంగా ఇక్కడ గమనించాలి. ఇకపోతే వ్యాకరణ బోధన పద్ధతులు ఏ ఏ స్థాయిలో ఏ వ్యాకరణాన్ని బోధించాలో నేర్చుకున్నాం. ప్రాథమిక స్థాయిలో ఏం బోధించాలి, ఉన్నత స్థాయిలు ప్రాథమికోన్నత స్థాయిలో ఏం బోధించాలి, కళాశాల స్థాయిలో ఎలా బోధించాలి, ఏ అంశాన్ని బోధించాలి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యాకరణ బోధన పద్ధతులు, ఒక వ్యాకరణాన్ని బోధించడానికి ఏ పద్ధతులను అనుసరించాలి మనం, అంటే ఇక్కడ కొన్ని పద్ధతులు చెప్పారండి. మనకి పద్యం బోధించడానికి కొన్ని పద్ధతులు, గద్యం బోధించడానికి కొన్ని పద్ధతులు చెప్పుకున్నాం. పద్యాన్ని బోధించడానికి అనుకూలమైన పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి అనుకున్నాం. మరి ప్రస్తుత పాఠశాలలో అయితే ఎక్కువగా బోధించే యొక్క పద్ధతి ప్రతి పదార్థ పద్ధతిగానే బోధించడం అనేది జరుగుతుంది. ఇకపోతే పద్యం తర్వాత గద్యం, గద్యాన్ని బోధించడానికి మనకు అనుకూలమైన యొక్క పద్ధతుల గురించి మనం చెప్పుకున్నాం. కానీ కథాకథన పద్ధతి అని, సంభాషణ పద్ధతి అని, చర్చా పద్ధతి అని. అదేవిధంగా ఇప్పుడు వ్యాకరణ బోధన పద్ధతులు చూద్దాం. వ్యాకరణ బోధన పద్ధతులు, వ్యాకరణాన్ని బోధించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు ఉన్నాయి అంటే, ఒకటి నిఘమోపపత్తి పద్ధతి, నిఘమోపపత్తి పద్ధతి. రెండవది అనుమానోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. మూడు అనుసంధాన పద్ధతి. నాలుగు ప్రాయోగిక పద్ధతి. ఇక్కడ నాలుగు పద్ధతుల గురించి మనకు దీంట్లో చెప్పడం అనేది జరిగింది. కదా, ఏంటి ఆ పద్ధతులు ఒక్కసారి గమనిస్తే, మళ్ళీ నిగమోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి, ప్రాయోగిక పద్ధతి. ఇందులో ఒక్కొక్క పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిది నిగమోపపత్తి పద్ధతి. మరి నిగమోపపత్తి పద్ధతిని ఆంగ్లంలో ఏమన్నామంటే డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంది మరి మన యొక్క తెలుగు పరిభాషలో? అంటే దీనికి ఉన్నాక కొన్ని పేర్లు చెప్పారు ఇక్కడ. దీనిని శాస్త్ర పద్ధతి అని, సూత్ర పద్ధతి అని, సంప్రదాయ పద్ధతి అని, ప్రాచీన పద్ధతి అని కూడా పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఇందులోనే మనకు కనబడుతుంది శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అన్నాం. అంటే ఒక సూత్రాన్ని తీసుకుని బోధించేటువంటి యొక్క పద్ధతి ఏదైతుందో దాన్ని నిఘమోపపత్తి పద్ధతి అంటారు. ఓకే, ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకుని బోధించేటువంటి యొక్క పద్ధతి. ఇందులో ఏం చెప్తున్నాడు, ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రములోని పారిభాషిక పదాలను వివరించి సూత్రముతో లక్ష లక్షణ సమన్వయము చేయడం. ఇందులో ఏం చేయాలి మనం, ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెబుతాడు. ఉదాహరణకి అచ్చుకి అకారానికి అచ్చుపరమైనట్లయితే సంధి జరుగునని చెప్తుంటారు మనకి. కదా, మరి అకారం అంటే ఏంది, అచ్చు అంటే ఏంది అనేది దాన్ని వివరణిస్తూ దానికి ఉదాహరణలు తీసుకొని చెప్పేటువంటి ఒక పద్ధతిగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఉదాహరణకి మనం ఒక సూత్రాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి అంటుంటారు మనకి. కానీ దానికి సంబంధించి కానీ గుణసంధి కానీ లేకపోతే ఏదైనా ఒక మొదటగా సూత్రాన్ని చెప్పాలి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే క్రమముగా వారి దీర్ఘము ఏకాదేశమగును అన్నాడు. ఇది ఉపాధ్యాయుడు సూత్రాన్ని చెప్పాడు. దీన్ని అనుసరించి ఒక పదాన్ని తీసుకుని విభజన చేసి చెప్పినట్లయితే ఆ పద్ధతినే నిఘమోపపత్తి పద్ధతి అంటారు. అంటే సూత్రాన్ని తీసుకుని బోధించడం ఒకటే మాటలో. కాబట్టి ఇది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒప్పుకోనటువంటి ఒక పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్ర వ్యక్తులు ఒప్పుకోనటువంటి ఒక పద్ధతి ఏదైతుందో
దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం, నిగమోప పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకి సూత్రాన్ని చెప్పి చెప్పకూడదు అంటారు. విద్యార్థులకి సూత్రాన్ని చెప్పి చెప్పకూడదు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఏం చెప్పారు ఇక్కడ, అదే ఇప్పుడు మనం చెప్పినట్టుగా, అత్తునకు అచ్చు పరంభగునప్పుడు సంధి బహుళము అన్నారు. ఇది ఒక సంధి సూత్రం. మొదటికి సంధి సూత్రాన్ని చెప్పి పిల్లవానికి పదాన్ని వివరించినట్లయితే ఏమర్థం కాదు. కాబట్టి దీన్ని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరుతున్నారో వారు ఒప్పుకోవడం లేదు ఈ యొక్క పద్ధతిని. మరొక పద్ధతి అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి. అది వ్యంకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి అని కూడా వీటికి అనేక పేర్లు చెప్పడం అనేది జరిగింది. కదా, ఏంటి ఆ యొక్క పేర్లు? వ్యంకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి. ఇందులోనే ఉంది మనకి ఉదాహరణ పద్ధతి అన్న, అంటే ఉదాహరణను తీసుకుని సంధి సూత్రాన్ని రాబట్టడం. కానీ ఉదాహరణ ఆధారంగా సంధి సూత్రాన్ని రాబట్టడం, ఇది మనోవిజ్ఞాన శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరిస్తున్నటువంటి ఒక పద్ధతి. ఇక్కడ గమనించాలి మనం, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒప్పుకోనటువంటి యొక్క పద్ధతి ఇది. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పేటువంటి ఒక పద్ధతి ఇది. ఈ రెండు అంశాలను మనం ఇక్కడ గమనించాలి. దీనిలో ఎలా ఉంటుందంటే సులభ స్థాయి నుంచి కాఠిన్య స్థాయికి పోవడం అనేది జరుగుతుంది. సులభ స్థాయి నుంచి కాఠిన్య స్థాయికి వెళ్ళేటువంటి యొక్క అంశాన్ని మనం దీంట్లో చెప్పవచ్చు. మరి అనుమానోప పద్ధతి అన్నాం, మరి అనుమానం అంటే ఏంటిది ఇక్కడ? అనుమానం అంటే ఊహించడం అనర్థం. అనుమానం అంటే ఊహించడం. దీనికే అనుమానం అంటే ఊహించడం. మరి ఉపపత్తి అన్నం, ఉపపత్తి అంటే ఏంది? ఆధారం లేదా ఉదాహరణ. అనుమానోపపత్తి పద్ధతి. అనుమానం అంటేనేమో ఊహించడం, ఉపపత్తి అంటేనేమో ఆధారం లేదా ఉదాహరణ. ఈ విధంగా అనుమానోప పద్ధతి గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ తీసుకున్నట్లయితే దేవాలయం, కదా, అంటే ఉదాహరణ తీసుకున్నాం దేవాలయం అనే పదాన్ని తీసుకుని దీన్ని విభజింప చేయించాలి. విద్యార్థుల చేత విభజింప చేయించి తర్వాత సూత్రాన్ని రాబట్టాలి. కానీ ఆ విధంగా చేసేటువంటి పద్ధతి అనుమానోపపత్తి పద్ధతి. నిగమనోప పద్ధతులనేమో సూత్రం చెప్పి ఉదాహరణని రాబడతాం, ఇక్కడనేమో ఉదాహరణ చెప్పి సూత్రాన్ని రాబడటం అనేది జరుగుతుంది. ఇక మూడవది అనుసంధాన పద్ధతి. అనుసంధానం అంటేనే మనకు తెలుసు కదా, రెండు అంశాలని చేర్చడం అనే అంశాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు ఉదాహరణకి. కానీ ఇక్కడ ఏం చెప్పారు? వ్యాకరణ గ్రంథాల ఆధారంగా విద్యార్థులు ఆర్జించిన సంప్రదాయ జ్ఞానాన్ని ప్రయోగశాలతో అనుసంధానం చేయడం. విద్యార్థి తాను నేర్చుకున్న అంశం ఏదైతుందో దాన్ని ప్రయోగశాలకు తీసుకెళ్ళి పిల్లవానికి అనుసంధానం చేయించడం. ఏం నేర్చుకున్నావు? పలానా సూత్రం. ఆ సూత్రం ఎలా వచ్చింది? చెయ్యి అని అన్వయం చేయించేటువంటి అంశం ఏదైతుందో దాన్నే అనుసంధాన పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఉన్నత దశ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనుసంధాన పద్ధతి ఉన్నత దశ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రాయోగిక పద్ధతి. ప్రాయోగిక పద్ధతి అనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే పద్య గద్య పాఠాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా అందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను బోధించడం. మనం గద్యాన్ని బోధిస్తున్నాం, పద్యాన్ని బోధిస్తున్నాం. బోధించేటప్పుడు ఏం చేయాలి? మరి అందులో ఉన్నటువంటి వ్యాకరణ పదాలు ఏవైతున్నాయో వాటిని బోధించాలి. వ్యాకరణం ప్రయోగశరణం అనే భావన దీనికి ప్రాతిపదిక. వ్యాకరణం ప్రయోగశరణం అనే మాట మనం గతంలో చెప్పుకున్నాం. అది దేనికి ప్రాతిపదిక అంటే ప్రాయోగిక పద్ధతికి ప్రాతిపదిక. ఇక్కడ ప్రశ్న అడిగే అంశం ఉందండి, వ్యాకరణం ప్రయోగశరణం అనే భావన
ఏ పద్ధతికి ప్రాతిపదిక అంటే ప్రాయోగిక పద్ధతికి ప్రాతిపదిక అని గమనించదగిన విషయం ఇది. ఇకపోతే ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ పద్యము మరియు గద్యము బోధించేటప్పుడు మనకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశం ఏదైతుందో దాన్ని తీసుకొని వివరించేటువంటి యొక్క పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. కదా, ఇవి వ్యాకరణ బోధన పద్ధతులకు సంబంధించిన సమాచారం. వ్యాకరణ బోధన పద్ధతులు 4 అంశాలు. కదా, 1 నిగమనోపపత్తి పద్ధతి, 2 అనుమానోపపత్తి పద్ధతి, 3 అనుసంధాన పద్ధతి, 4 ప్రాయోగిక పద్ధతి. కదా, నిగమనోపపత్తి పద్ధతి అంటే సూత్ర పద్ధతి అని చెప్పుకున్నాం. కానీ అనుమానోపపద్ధతి అంటేనేమో ఉదాహరణ పద్ధతి అనుకున్నాం. అనుసంధానం అంటేనేమో విద్యార్థి నేర్చుకునే అంశాన్ని అనుసంధానం చేయడం. ప్రాయోగికం అంటేనేమో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని గురించి వివరించి చెప్పడం అనే అంశాన్ని ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఇంతవరకు మనకు వ్యాకరణ బోధనా పద్ధతులకు సంబంధించిన సమాచారం.